నేను అందరికి ప్రార్థించేది ఒకటే. నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను అందరికి చెప్తూ ఉన్నాను, రాజకీయాలు అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము ఓడిపోవడం, ఫస్ట్ ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతే రాజకీయం అయిపోయింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నది అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పిన మనం చెప్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలామంది చులకన చేసి మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతారు, అది సహజం. ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతారు, అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేస్తాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సందర్భంలో నడుము కట్టకపోతే, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అనేకమైన విషయాలని నేను చెప్తూ పోతే చాలా ఉంటుంది.